ఇక్కడ మనకి f(x) x plus 2 g(x) x square minus x minus 2 అని రెండు డెఫినేషన్స్ ఇవ్వబడిని వీట్ నుంచి g(1) g(2) g(3) ఈ రెండింటిని కలిపి అలాగే f(-4) f(-2) f(+2) లో విలువలు కలిపి ఆ రెండింటిని భాగిస్తే ఎంత విలువ వస్తుందని చూపించమన్నాడు ప్రమేయాల్లో h సర్కిల్ g సర్కిల్ f అని మీద గాని ఇలా వాటి ప్రమేయాలకు సంబంధించిన వాటి విలువలు కనుగొనడం మీద గాని ఒక లెక్క ఖచ్చితంగా వస్తుంది 4 మార్కులకి ఇచ్చిన లెక్కకి సంబంధించిన అన్ని విలువల్ని మనము కనుగొని ఆ తర్వాత సింప్లిఫై చేద్దాం f(x) x plus 2 అని g(x) x square minus x minus 2 అని ఇచ్చాడు f ఆఫ్ వాటిలో మనకి -4 ఎంత అంటే x బదులు -4 ప్రతిక్షేపిస్తే -4 plus 2 -2 అవుతుంది f4 -2 f ఆఫ్ -2 అంటే -2 plus 2 0 నెక్స్ట్ f ఆఫ్ 2 అంటే x plus 2 is equal to 2 plus 2 4 నెక్స్ట్ g(x) is equal to x square minus x minus 2 దీంట్లో మనము g(1) కనుగొందాం g(1) అంటే 1 square minus 1 minus 2 అంటే 1 minus 1 minus 2 ఇది క్యాన్సిల్ అయిపోతే minus 2 మిగులుతుంది g(2) కనుగొందాం 2 square minus 2 minus 2 అంటే 2 స్క్వేర్ అంటే 4 -2 -2 0 -2 -2 4 g(3) 3 స్క్వేర్ -3 -2 3 స్క్వేర్ అంటే 9 -5 4 అవుతుంది ఇప్పుడు వీటి విలువలు యాడ్ చేద్దాం g(1) g(2) g(3) విలువలు ఎంత g(1) -2 g(2) 0 ప్లస్ 4 g(3) -2 ప్లస్ 4 ప్లస్ 2 అవుతుంది f ఆఫ్ -4 f ఆఫ్ -2 ప్లస్ f ఆఫ్ 2 విలువ ఎంత అంటే -2 ప్లస్ 0 ప్లస్ 4 అంటే -2 ప్లస్ 4 అంటే ప్లస్ 2 అవుతుంది దేర్ఫోర్ g(1) ప్లస్ g(2) ప్లస్ g(3) బై f ఆఫ్ -4 f ఆఫ్ -2 ప్లస్ f ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2/2 క్యాన్సిల్ 1